ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు మెడిమిక్స్ ఆయుర్వేదిక్ బాత్ సోప్. సడులు ఒక్క బ్రతుకుగా సంగమించు శుభ తరుణము చూపినది. కను హిందుగా చూసేసి ఆపై విందును భోంచేసి శ్రీరస్తు శుభమస్తు అని మనసా పీడించగలమ్మని పెళ్లి పందిరి పిలిచెమురారండి. పెళ్లి పందిరి పిలిచెమురారండి. ఏవైనా నీ ప్రవర్తన మార్చుకోవాలరా ప్రసాద్. జరిగిన విషయంలో నీ తప్పు చాలా ఉంది. నేను తప్పు చేశానో లేదో చెప్పడానికి నువ్వెవడురా? హూ ద హెల్ ఆర్ యు? హూ ద బ్లడీ హెల్ ఆర్ యు? మెల్లగా మెల్లగా మాట్లాడు. ఓకే, ఇట్స్ ఓకే. నువ్వెవరివి అంటే స్నేహం క్షమిస్తుందేమో, కానీ నువ్వెవరివి అని అంటే ప్రేమ మాత్రం క్షమించదురా. రే ప్రసాద్, మనసంతా నువ్వే నిండిన ప్రేమ సాక్షిగా నువ్వు ఆ మాట కనుక అన్నా ఉంటే అమ్మాయి గుండెల పైకి తస్తుందిరా. పోరా. వెళ్ళొస్తాను. అదేంటండి, లంచ్ చేయకుండానే? కాదు, బాలేదు. అదే, నాన్నగారి కొంట్లో బాలేదు. వస్తాను. బాయ్. మీ పేరు ఏదో అన్నారు? అదితి. గుర్తుండిపోయే పేరు. మనిషి కూడా గుర్తుండిపోయే మనిషే. బాయ్. 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 నిమిష ఎందుకో డిస్టర్బ్ గా ఉన్నట్టుంది. అదే 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 చూస్తున్నాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చి జాయిన్ అవుతాను. అమ్మాయి పేరేమన్నా? నిమిష. నిమిష. పరిచయం చేసుకునే మంచి అవకాశం చేజారిపోయింది. ఈ అదితి వచ్చిన ప్రోగ్రాం అంతా పాడు చేసింది. నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతా. ఇష్టం లేకపోవడానికి ఈ హోటల్ నాది కాదు. నేను వెళ్ళిపోతానంటుంది ఈ హోటల్ నుంచి కాదు, ఈ దేశం నుంచి, నీ జీవితం నుంచి. చూడు, నీ నిర్ణయం ఏదైనా దాన్ని ప్రశ్నించే హక్కు నాకు లేదు. నేను ఒకటి అడుగుతాను చెప్పు ప్రసాద్, నన్ను నిజంగానే ప్రేమించావా? అదితి, ఈ ప్రశ్న ఎందుకు పదే పదే నన్ను అడుగుతావు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేని నా నిస్సహాయత ముందు నన్ను ఎందుకు దోషించేసి నిలబెడతావు? కొన్ని సమస్యలు కాలమే సృష్టిస్తుంది, కాలానుగుణంగా వాటి పరిష్కారాలు జరుగుతాయి. అంతవరకు నువ్వైనా నేనైనా ఎదురు చూడక తప్పదు. ఇది నువ్వు అర్థం చేసుకోగలిగితే మంచిది. నిమిష్ గారు, ప్లీజ్. సారీ అండి, తెలుసో తెలియకో మిమ్మల్ని నొప్పించాను, ఈడియట్ని. ఇప్పుడు ఈ క్షమాపణ రోడ్డు మీద ఎందుకు? అయినా నేను వెళుతున్నాను, కానీ వెళ్ళిపోవట్లేదుగా. వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఎంతైనా పాత స్నేహితులు, పాత జ్ఞాపకాలు. అలాంటిదేం లేదండి, వాళ్ళని అసలు నిజాన్ని పిలిచింది మిమ్మల్ని పరిచయం చేయడానికి. నితీష్ గారు, ఇట్స్ ఓకే, ప్లీజ్ ఫర్గివ్ మీ. బాయ్. ఇక్కడేమో ఈయన ఈమెను బతిమాలుకుంటున్నాడు, అక్కడేమో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఇదంతా చూస్తే నీకేమనిపిస్తుంది? ప్రేమ అనిపిస్తుంది. ప్రేమ లేదు, దోమ లేదు. ఆర్డర్ ఇచ్చిన సూప్ పట్రా. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. Please. అదితి, నువ్వెక్కడికి? ముందు ఇంటికి, ఆ తర్వాత మా ఊరికి. అంటే వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నావా?
లేకపోతే ఏం చేయమంటావు? నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరంటూ ఆ ప్రసాద్ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలారమంటావా? ప్రసాద్ నువ్వు అనుకునేంత చెడ్డవాడు కాదు. ప్రసాద్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాడు నితీష్. వాడిలా ప్రవర్తించడానికి ఏవో బలమైన కారణాలు ఉండుంటాయి. బలమైన కారణాల బట్టి, బలహీనమైన క్షణాల బట్టి ప్రవర్తించేవాడు. నాకొద్దు నితీష్, నేను నా మనసులో ప్రతిష్ఠించుకున్నా ఆ ప్రసాద్ వేరు, నేను ఇప్పుడు చూస్తున్న ఈ ప్రసాద్ వేరు. ఇతను ఆ ప్రసాద్ కాదు, నా ప్రసాద్ కాదు. తొందరపడుతున్నావేమో. ఇక్కడికి రావడానికి తొందరపడ్డానేమో, కానీ వెళ్ళిపోవడానికి మాత్రం తొందరపడటం లేదు నితీష్. సాక్ష్యాధారాలతో అంతకూడని రుజువైన తర్వాత కూడా ఏ జడ్జి ఫస్ట్ హియరింగ్లోనే ఉరిశిక్ష వేయడానికి? ప్రసాద్ తరఫున నేను వాయిదా అడుగుతున్నాను, దయచేసి కాదనకు. నీ స్నేహితుడి మీద నీకెంత నమ్మకం నితీష్? నమ్మకం స్నేహితుడి మీద కాదు, మా స్నేహం మీద. నన్ను మరోసారి ప్రయత్నం చేసి ఓడిపోని, ఈ ప్రయత్నంలో కూడా నేను సక్సెస్ఫుల్ కాకపోతే నీ ఫ్లైట్ టికెట్ నేను తీసుకొచ్చి నేను అమెరికా పంపిస్తాను, సరేనా? నీ ఇష్టం నితీష్, నేను వెళ్తాను. ప్రసాద్, అది తేవుట్ర అంత సీరియస్గా వెళ్ళిపోతుంది, మళ్ళీ అవన్న అన్నావు నువ్వు. ఒరే, నేను మీ అందరికీ ఏం ద్రోహం చేశానురా? నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? ఇప్పుడు నేనేమన్నానరా? ఏం చేశానరా? ఇంత నిష్ఠురంగా మాట్లాడుతున్నావు. ఇంకేం చేయాలరా? ఇంకేం చేయాలి? నా జీవితాన్ని ఒక స్టేడియం చేసి అందులో బౌలర్వి నువ్వే, బ్యాట్స్మెన్వి నువ్వే, ఫోర్లు సిక్స్లు కొడుతుంటే చూస్తూ కూర్చోవాలి. అది కాదురా. ఇవాళ ఇవాళ ఇక్కడ ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి నన్ను రమ్మని తన చేత బాగా తలంటి పోయించావు. ఆర్ యు హ్యాపీ? నో, బట్ మై ఇంటెన్షన్స్ ఆర్ నాట్ సో. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ కెనాట్ అండర్స్టాండ్ యూ రా. అండ్ నాకంత ఓపిక కూడా లేదు. ఎందుకంటావా, నా పేరు పెట్టుకుని తమరు ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ కవితలు భక్తి గీతాలు రాసి పంపించేస్తుంటే నేను నోట్లో వేలు పెట్టుకుని చూస్తూ కూర్చోవాలి? నా పేరు పెట్టుకుని తమరు ప్రేమాయణం సాగించి పెళ్లి దాకా వెళ్ళిపోతుంటే మీ చాకచక్యానికి మెచ్చుకొని మీ తాళం వేస్తూ కూర్చోవాలి? అమెరికా నుంచి ఇండియా దాకా చచ్చేయంట ప్రేమించుకున్న మాకు కొత్తగా పరిచయం చేయడానికి మధ్యలో మీరు దూరి దానికో సమావేశం ఏర్పాటు చేస్తే వా వా వా, వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా అనుకుంటూ మా పనులన్నీ మానుకుని మీకు తగలడాలి. అంటే మీరు చేతనైన వాడు, మీ చేత కాని వాడు. ఒకళ్ళకొళ్ళు ఎదురుగా కూర్చుని మనసులు మాట్లాడుకుంటే దేశంలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని నా నమ్మకం రా. అందుకని నువ్వు ఏమనుకున్నా నా పర్వాలేదు, కానీ నా బతుకు అడకత్తుల్లో పోకచెక్క కన్నా హీనంగా ఉంది. కన్నతండ్రితో చెప్పుకోలేని కష్టాలు ఫ్రెండ్తో చెప్పుకోవచ్చు అంటారు, కానీ అలాంటి ఫ్రెండ్ అయిన నువ్వే నాకు రోజుకో సమస్య తెచ్చిపెడుతుంటే ఇంకెవరితో చెప్పుకోవాలరా? ఎవరితో చెప్పుకోవాలో చెప్పు. క్యారం బోర్డు మీద కాయిన్స్ను కూడా ఒకే స్ట్రైకర్తో కొడుతూ ఉంటారు, కానీ నన్ను ఒక పక్క మా నాన్న, మరో పక్క అదితి, మూడో పక్క చైతన్య, నాలుగో పక్క నువ్వు, స్ట్రోక్ మీద స్ట్రోక్ కొడుతుంటే నేను ఎలా తట్టుకోలేదురా చెప్పు. నాకేం అర్థం కావట్లేదురా ఈ కాయిన్ బతికి ఇంకెన్నాళ్ళని. I'm sorry. I too feel sorry, Ra. I'm sorry. Please, excuse me. Hey, Prasad. Hey. Shit. Sir, soup ready in the tamantara? Soup oddu, gip oddu. Valaki edi avasaram ledu. They are already in soup. అరే గౌతమ్, ఒక సెల్ ఫోన్ కొంటే మరో సెల్ ఫోన్ ఫ్రీ అనే స్కీమ్ లో వాడి నిజేత సెల్ ఫోన్ కొనిచ్చి ఫ్రీగా వచ్చింది వాడు కొట్టేశాడు రా. టికెట్ ఒకటి కొంటే సినిమా మరొకటి చూడడం అంటే ఇదే. అమ్మ గోపాలకృష్ణ, ఆ స్కీములో నన్ను దెబ్బ కొట్టావా? అప్పటికి ప్రతిదీ నువ్వు రెండు బ్రెయిన్లతో ఆలోచిస్తావురా. రెండు బ్రెయిన్లు ఏంట్రా? రెండు మోకాలు ఉన్నప్పుడు రెండు బ్రెయిన్లు ఉండవు అమ్మా. అంటే నీ ఉద్దేశం నా బ్రెయిన్ మోకాల్లో ఉన్నట్టేగా. ఒరే, ఈ కంకిపాడు వాడు తెలివితేటలేంటో చూపిస్తానరా, చంపేస్తా చించేస్తా కొరికేస్తా అని అనడం కదరా. అక్కడ వాడు అమ్మాయి వేసుకొని రెచ్చిపోయి తిరిగేస్తున్నాడు. అమ్మా అంటే నా సెల్లతోటే నా బ్రెయిన్ మీద కొట్టి నాదనుకున్న సుందర్ని వాడు సెటప్ చేసేసుకున్నాడా? వాడి స్పీడ్కి నేను బ్రేక్ వేస్తానరా. ఇప్పుడు ఆ గోపాలకృష్ణ గారు ఎక్కడున్నాడరా? చిదంబరం టెక్స్టైల్స్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే అంతకంటే మాకు కావాల్సింది ఏమని చెప్పండి. నిజంగా ఆ సంస్థపై మేము భారీగా పెట్టుబడులు పెట్టున్నాం. ఆ సంస్థను మీరు టేక్ఓవర్ చేస్తున్నారు అంటే మేము మరింతగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం చైతన్య గారు. నా మీద మీకున్న నమ్మకానికి ధన్యవాదం. ఇదంతా మీరు నాకెందుకు చెప్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకుని కాదు.
ఒక్కసారి చిదంబరం టెక్స్టైల్స్ నా చేతికి వస్తే అనా పైసలతో సహా మీ బాకీలు మొత్తం వసూలు చేసుకోవచ్చని మీ ఊహ? అఫ్కోర్స్ మీరు అలా అనుకోవటంలో తప్పేం లేదు. మొత్తానికి తమరు అసాధ్యం చూమండి, జేబు కేసు చూసి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం చెప్తారు. పొగడతల తర్వాత ముఖర్జీ గారు డబ్బు పోయించుట వెతుక్కోవాలని కదా పెద్దలు చెప్పింది. అందుకే మా ప్రయత్నాలు మేము చేస్తాం చైతన్య గారు. డబ్బులు వసూలు చేసుకోవడంలో మా మార్గాలు మాకు ఉన్నాయి కదా. అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం వెనకాల కోర్టు దాకా వెళ్తుంది, అక్కడే తెలుసుకుంటాం. అక్కడే మీరు తొందరపడుతున్నారు. చిదంబరం మనం అనుకున్నంతగా నష్టపోలేదు. ఏనుగు చచ్చినా బతికినా 1000 వరహాలు చేస్తుంది. అంతా అయిపోయిందంటూ బీదర్పులు అరుస్తున్న చిదంబరం ద్రాక్ష తోటలు ఎలాగుంటున్నాడు, అమీర్పేటలో షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా గట్టిస్తున్నాడు? ఆలోచించాల్సిన విషయమే. గడ్డం పెంచేసుకుని కాలువ కప్పేసుకున్నంత మాత్రాన చిదంబరం సామ్రాజ్యం కుప్పకూలిపోయిందంటే నమ్మేంత అమాయకులం కాం మేము. అందుకే ఆయన నిలబెట్టి కడిగేస్తాం, ఆయన పరువును బజార్ కీడుస్తాం. మీరా మాత్రం కథ నడపటంలో తప్పేం లేదు. అయితే పదండి, తోడో పేడు అక్కడే తెలుసుకుందాం. అయితే చిదంబరం మీకు అక్కడ దొరుకుతాడు అనుకుంటున్నారా? దొరకబుచ్చుకుంటామండి. అడిగినప్పుడల్లా అన్ని వేళలా లక్షలకు లక్షలు అప్పించిన పాపానికి మాకు తప్పుతుందా? సప్త సముద్రాల అవతల ఉన్న మర్రి చెట్టు త్వరలో దాగున్నా రావచిలక తీసుకురావచ్చేమో, కానీ దాని చేత పలికించటం అనుకున్నంత తేలిక కాదు. అదే చూద్దాం. మీరు అక్కడికి వెళ్ళే సమయానికి చిదంబరం బదులు ఆయన పుత్రరత్నం ప్రసాద్ కనిపించవచ్చు. అప్పుడు అతనే నిలదీస్తాం, అతనే కదా వారసుడు. నాకు తెలిసి ప్రసాద్ అలాంటి వాడు కాదు. ఇకనే ఆ సంగతి ఏదో ఆయన దగ్గరే తెలుసుకుందాం. రూపాయి మీద వచ్చే పైసా కోసం ఆశపడి వ్యాపారం చేయడం, చివరకు పైసా రాకపోగా రూపాయికే మోసం వచ్చేలా ఉంది. ఇలాంటి వాళ్ళు 10 మంది తగిలితే ఏ గుడిమెట్లో చూసుకోవాల్సిందే. వస్తామండి. మంచిది. చెప్పు కరిస్తే ఆ మంట నీ ఒక్కడికే తెలుస్తుంది. కానీ మిస్టర్ చిదంబరం, అప్పుల వాళ్ళని గుమ్మం ముందు నిలబడి అరిస్తే ఆ విషయం ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. మునిగిపోవడమే జీవిత పరమావధిగా పెట్టుకుంటే నీకు అప్పే ఇవ్వనక్కర్లేదు మిస్టర్. ట్యాంక్ బండ మీదకి వెళ్ళి ఒక లోతైన ప్రదేశాన్ని చూసుకుని దూకితే సరిపోతుంది. సరిగ్గా 1 రోజు టైం ఇస్తున్నాం. ఈలోగా మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చారా? సరే సరే, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మిస్టర్. మైండెడ్? ఏంటండి, బెదిరిస్తున్నారా? లేదు, హెచ్చరిస్తున్నాం. అప్పు తీసుకోవడం సరికాదు మిస్టర్, మాట ప్రకారం తీర్చడం కూడా తెలుసుందా? ఓహో అలాగా. దిక్కున్న చోటు చెప్పుకోవయ్యా, నీ అప్పు తీర్చాం. పో పో, గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏ పదండి అయ్యా, ఏంతో మనకేంటి, వెళ్ళి ఆ పెద్ద మనిషిని అడిగి తెలుసుకుందాం. రండి, వెళ్ళండి అయ్యా, ఆయన అడిగి తెలుసుకోండి. తేల్చుకుంటారట, తేల్చుకుంటారు. ఏమిటి తేల్చుకునేది? ఓహో, అయితే ఫోన్ చేస్తే ఇంట్లో ఉండే లేడని చెప్పించావా? మీద పొట్టలా, నువ్వు ఇప్పుడే తగలడాలా? రా. నాకు తెలుసు ప్రసాద్, నువ్వు నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నావు. అంత దూరం నుండి నిన్ను బ్రతుకుంటూ వచ్చిన ఇప్పించింది. అసలు బ్రతికుందా చచ్చిందా అని తెలుసుకోవడానికి ఒక్క ఫోన్ కాల్ చేయడానికి కూడా నీ దగ్గర టైం లేదా? చెప్పు ప్రసాద్. అదితి, ఇప్పుడు నీతో నేను ఆర్గ్యూ చేసే మూడ్లో లేను. ఫర్ గాడ్ సేక్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. నువ్వు చాలా మారిపోయావు ప్రసాద్. వాట్ డు యు మీన్? నేను మారిపోయినా? అసలు ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు? ఖచ్చితంగా మారిపోయావు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను అనేవాడు. ఈరోజు ఎందుకు ఇలా చంపుతున్నావు అనేదాకా వచ్చిందంటే నువ్వెంత మోసగాడవో నాకు అర్థమైంది. హలో, ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్ మేడం. ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది? అమెరికాలో సాగించిన ప్రేమాయణాన్ని అట్లాంటిక్ దాటగానే మర్చిపోయేవాణ్ణి నీ భాషలో ఏమంటారో తెలియదు, కానీ నేను చదువుకున్న చదువులో మోసగాడనే అంటారు. నువ్వు చెప్పాల్సిందంతా అయిపోయిందా? ఇంకా ఏమైనా మిగిలిందా? ఆ మాట నేను ఒక్కసారి నువ్వేం చెప్పావో గుర్తు చేసుకో ప్రసాద్. మార్చ్ 7, 1997 వాషింగ్టన్ డీసీలో నువ్వేం చెప్పావు? అతిథి, నేను పుట్టింది ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, అడుగుపెట్టింది, హడావిడిగా వచ్చి నీ గుండె తలుపు తట్టింది, జస్ట్ ఎల్ఓవిఈ అనే 4 అక్షరాల కోసమేనని చెప్పావా లేదా? ఆ తర్వాత మరోసారి డిస్నీలాండ్లో రోలర్ కోస్టర్ మీద నా కళ్ళు తిరిగి నిన్ను గట్టిగా పట్టుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతా ఎదురు తిరిగినా నేను నిన్ను నాదానిగా చేసుకుంటానని చెప్పావా లేదా? ఇవన్నీ నీ గుర్తుంటాయా లేదా నాకు తెలియదు, కానీ నేను మాత్రం మర్చిపోలేదు. అదితి,
ఇందులో నేను చేసిన తప్పే ఉంది. తప్పంతా నాదే ప్రసాద్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పిజ్జా కి బర్గర్ కి ఆర్డర్ చేసినంత తేలిగ్గా ఐ లవ్ యూ అని చెప్పిన నిన్ను నమ్మటం నాదే తప్పు. అదేతి ప్లీజ్, నువ్వు నన్ను అలా పిలవకు. నువ్వు అలా పిలుస్తుంటే నా పేరు నాకే అసహ్యమేస్తుంది. ఐ హేట్ యు, యు ఆర్ ఎ చీట్ అండ్ ఎ లయర్. ఐ హేట్ యు. అదితి, నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు, బట్ ఐ స్టిల్ లవ్ యు. కొంతకాలం నేను ఇలా బిహేవ్ చేయక తప్పదు. మనుషులు ఎలా ఉంటారు, పెద్ద గొప్పగా హోటల్ కి పిలిచాడు తన అమ్మాయి క్లోజ్ అని చెప్పుకోవడానికో చూపించుకోవడానికో. అయినా అతను ఎవరితో క్లోజ్ గా ఉంటే నాకేమని అనుకుందామంటే, మొన్న నిశ్చితార్థం రోజు గొప్పగా ఉత్తరంలో ఏమని రాశాడమ్మా, నేను మిమ్మల్ని చూసిన వేళా విశేషం ఏంటో కాని నిమిష్ గారు, మీరంటే నాకు తెలియని ఇష్టం ఏర్పడింది. మీ కోపం తెప్పించేందుకు నేను చేసే పిచ్చి పిచ్చి పనులు కూడా కేవలం మీ మీద ఇష్టంతో చేసినవంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే పోన్లేండి. నేను మీ చుట్టూ గింగిరాలు తిరుగుతూ ఉన్నా, మీరిష్టపడి మీ గుండెల్లో దాచుకుంది కేవలం ఆ ప్రసాదినే అని నాకు తెలుసండి. తెలిస్తే మరి నా చుట్టూ ఎందుకమ్మా తిరగడం, నన్ను టెస్ట్ చేయడానికా? దీనికి మీ సమాధానం ఏమిటో చెప్పండి మిస్టర్ నితీష్, మాట్లాడండి. కాని ఈ ప్రసాదనే అతను ఎలా ఉంటాడో మీకు తెలీదు, నాకు తెలీదు. కనీసం సీన్లోకి వస్తాడా రాడా అన్నది కూడా తెలియదు. బై ఎనీ ఛాన్స్ అతను గనక ఈ సీన్లోకి రాకపోతే కనీసం సెకండ్ ప్రిఫరెన్స్లో అయినా నా పేరుంటుందని ఆశించవచ్చా నిమిష గారు? ఆశించచ్చు, కానీ ప్రసాద్ రాకపోయే సమస్య లేదు మిస్టర్ నితీష్. మొన్న ఫోన్లో ప్రసాద్ ఏమన్నాడో తెలుసా? మీరు పెళ్లికి ఒప్పేసుకోండి నిమిష్ గారు, దిల్వాలే దులన్యా లే జాయింగేలో షారూఖ్ ఖాన్ లాగా పందిట్లోంచి అందరి ముందర మిమ్మల్ని తీసుకెళ్లి నాదాన్ని చేసుకుంటాను జన్మంతా. ఈ జన్మలో కాకపోవచ్చు, పై జన్మలో అయినా సరే ఆ అవకాశం కోసం వెయిట్ చేసేంత ఓపిక నాకుంది. మరొక ముఖ్యమైన విషయం నిమిష్ గారు, కొంతకాలం వ్యవధి దొరికితే మీరు కోరుకునే విధంగా ప్రసాద్ కథలోకి రావచ్చు, కథ కొత్త మలుపు తిరగచ్చు. ఆ మలుపే నా జీవితంలో తీయని వలుపు మలుపు అవుతుంది. కావాల్సిందల్లా కొంచెం వ్యవధే. కొంచెం వ్యవధి తీసుకో, ఈ లోపల ఎలాగోలాగో నేను హైదరాబాద్ వస్తాను, వచ్చి మన వాళ్ళతో మాట్లాడి వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ప్రయత్నిస్తే నాన్న కాదండు మాయా, ఆ నమ్మకం నాకుంది. నీ మంచి చెడ్డలు నీకంటే నాకు బాగా తెలుసమ్మా. నితీష్ నీకు అన్ని విధాలా తగినవాడు. మీరిద్దరూ పక్క పక్క నిలబడితే చూడ ముచ్చటగా ఉంటారు. ముచ్చట అందంలో ఉండండి అన్న, మనసు కోరుకునే దాంట్లో ఉంటుంది. అందుకే ఈ విషయంలో నేను సంతోషపెట్టలేను. అన్ని సందర్భాల్లో అందరినీ సంతోష పెట్టడం అసాధ్యం, కానీ కావాలనుకునే వాళ్ల మధ్య, మనం అనుకునే వాళ్ల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. వాటిని సామరస్యంగా సౌమ్యంగా మనం సాల్వ్ చేసుకోవాలి. దానికి అనేక మార్గాలుంటాయి. ఆవేశంతో ఆలోచిస్తే ఏవి కనపడకపోవచ్చు. స్థిమితంగా ఆలోచించనన్నా. స్థిమితంగానే ఆలోచించాను మాయా. అన్ని విధాల ప్రసాదే నేను కోరుకున్న మనిషి. ఆడపిల్ల ఒకే ఒక్కసారి మనస వాచ మనసు కాగితం మీద కవితలల్లేది. ఒక్కోసారి ఇతరుల ఆనందం కోసం మనం కవితలు రాస్తూ ఉంటాం, ఒక్కోసారి మన ఆనందం కోసం రాసుకుంటాం. నేను రెండో కోవకు చెందిందాన్ని మాయా. నీ స్థానంలోకి నీ స్థావరంలోకి నేనెలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా? చూసుకోండు ప్రసాద్, తొందరలోనే నిన్ను నీ నాన్నని నడి రోడ్డు మీద నిలబెడతాను, మీ ఆస్తికి అంతస్తుకి సమాధి కడతాను. అంతవరకు అనుక్షణం నీ వెంబడ పడుతూనే ఉంటాను. నో, ఐల్ కిల్ యూ.
I'll kill you, man. I'll kill you. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు మిస్టర్ ప్రసాద్. మిమ్మల్ని మీ అహంకారాన్ని చంపి ఏడు నిలువున లోతున గొయ్యి తీసి పాత పెట్టేంత వరకు ప్రపంచంలో ఏ శక్తి నన్ను ఆపలేదు. ఓహో, అంత గొప్పవాడవా నువ్వు. చిదంబరం గ్రానైట్స్ కంపెనీ చేతులు మారినప్పుడైనా నీకు నా గొప్పతనం గురించి అర్థమై ఉండాల్సింది. చిదంబరం ఆగ్రో కెమికల్స్ పునాదులు షేక్ అయినప్పుడైనా నీకు నా గొప్పతనం గురించి తెలిసి ఉండాల్సింది. చిదంబరం టెక్స్టైల్స్ లాకౌట్ ప్రకటిస్తున్నట్టు బోర్డు పెట్టాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడైనా నీకు నా గొప్పతనం గురించి బోధపడి ఉండాల్సింది మిస్టర్ ప్రసాద్. నువ్వు టైం టేబుల్ ప్రకారం రెచ్చిపోతుంటే ఇక్కడ నేను చేతులు ముడుచుకుని కూర్చోను చైతన్య. పిల్లగాకి, అంతకుమించి నువ్వేం చేయగలవు గనక నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటూ జారిపోతున్న నీ గుండెని దిటుపరుచుకుంటున్నావు కదా ప్రసాద్. పైనుంచి పడుతున్న పిడుగు భయానికి అర్జున మంత్రం చదువుకుంటున్నట్టుగా నీ మీద విరుచుకుపడుతున్న ఈ చైతన్య భయానికి పలాయన మంత్రం చదువుకోవాల్సిందే నువ్వు నీ తండ్రి. నా తండ్రి గురించి మాట్లాడతావరా? మాట పూర్తయిందో. నీ తండ్రికి తలకొరి పెట్టవలసిన వాడు నీ తండ్రి చేతే తలకొరి పెట్టుకోవాల్సి వస్తుంది. చంపేస్తాను. సడులు ఒక్క బ్రతుకుగా సంగమించు శుభ తరుణము చూపినది. కనువిందుగా చూసేసి ఆపై విందును భోంచేసి శ్రీరస్తు శుభమస్తు అని మనసా పీడించగలమ్మని పెళ్లి పందిరి పిలిచెమురారండి. పెళ్లి పందిరి పిలిచెమురారండి. క్రమాన్ని సమర్పించువారు మెడిమిక్స్ ఆయుర్వేదిక్ బాత్ సోప్. నా పేరు పెట్టుకుని తమరు ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ కవితలు భక్తి గీతాలు రాసి పంపించేస్తుంటే నేను నోట్లో వేలు పెట్టుకుని చూస్తూ కూర్చోవాలి. మీ కళ్ళేంటి అలా ఎర్రగా ఉన్నాయి? కంట్లో నలకపడితేను. కంట్లో నలకపడిందా లేక మనసు నలత చెందిందా? బై ఎనీ ఛాన్స్ అతను గనక ఈ సీన్లోకి రాకపోతే కనీసం సెకండ్ ప్రిఫరెన్స్ లో అయినా నా పేరుంటుందని ఆశించవచ్చా నిమిష గారు? పెళ్ళనే పుస్తకానికి నిశ్చితార్థం అనేది తమలపాకు తొడిమతో రాసే అపురూపమైన పీఠిక లాంటిది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.